అభ్యర్థి చలమల్ల కృష్ణారెడ్డి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. గట్టుపల్ మండలంలోని చల్మెడ కొంపల్లి సోల్లేడు చెరుగూడెం కమ్మగూడెం గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మునుగోడులో జరిగిన అభివృద్ధి అంతా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే జరిగిందని, ఈ ఎన్నికల్లో ప్రజలు బీజేపీనే గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. తాను ఇక్కడి వ్యక్తిని, ఇక్కడే ఉంటాను, ఎక్కడి నుండో వచ్చిన వారు ఇక్కడ ఏం చేస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ బీజేపీలది అహంకారమని, మునుగోడు ప్రజలు ఆ పార్టీలను ఓడించాలనుకుంటున్నారని అన్నారు. తమ్ముళ్లకు అందరికీ పేరు పేరున పాదాభివందనాలు. అన్నలు, అన్న వెంకటి మనోహరెడ్డి అన్న గారికి ప్రాంతంలో పుట్టిండు, ఒకరి అహంకారానికి ఒకరి అవినీతితో కూరుకుపోయినటువంటి వాళ్ళను ఇక్కడికి వెళ్ళి పారదోలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తున్నారు. కాబట్టి నేను ప్రతి మా గ్రామం, మా మండలం, మా కాన్స్టిట్యూన్సీ ప్రజలకు నేను ఒక్కటే విన్నవించుకుంటున్నా, ఈ ప్రాంతం మీద పుట్టిన బిడ్డకు ఈ ప్రాంతం మీద ప్రేమ ఉంటది, కానీ ఎక్కడో పుట్టి వచ్చినటువంటి వాళ్ళకు ఇక్కడ ఏం ప్రేమ ఉంటుందని ఆలోచించమని చెప్తున్నా. గత 12 సంవత్సరాలకెళ్ళి ఒక లీడర్ ఇక్కడ ఉంటున్నాడు, ఆ 12 సంవత్సరాలకెళ్ళి ఏ ప్రాంతానికి ఎన్ని నిధులు తెచ్చినో చెప్పాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా 10 సంవత్సరాలకెళ్ళి బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది, ఇలా ఆ నిధులతో ఏం చేసినో చెప్పాలని చెప్పి చెప్తున్నాం. ఇలా ఏమైనా గ్రామాలలో వర్కులు నడుస్తున్నాయంటే ఆ సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్ మాత్రమే చెప్తున్నాం. ఎన్ఆర్టీఎస్ గ్రాంట్ తీసుకొచ్చి ఇలా రోడ్లు వేస్తున్నారు తప్పితే, ఇలా స్థానికంగా ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం కలిగి ఒక సింగిల్ రవ్వ కూడా ఇవ్వట్లేదు. ఇలా ఇక్కడ కట్టినటువంటి రైతు వేదికలు కానీ, శ్మశాన వాటికలు కానీ, అదేవిధంగా సిసి రోడ్లు కానీ, ప్రతి ఒక్కటి కూడా ఇలా వర్కులు నడుస్తున్నాయి అంటే అది కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే నడుస్తున్నాయి చెప్తే, రాష్ట్ర ప్రాంతంలో పుట్టిండు, ఒకరి అహంకారానికి ఒకరి అవినీతితో కూరుకుపోయినటువంటి వాళ్ళను ఇక్కడికి వెళ్ళి పారదోలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తున్నారు. కాబట్టి నేను ప్రతి మా గ్రామం, మా మండలం, మా కాన్స్టిట్యూన్సీ ప్రజలకు నేను ఒక్కటే విన్నవించుకుంటున్నా, ఈ ప్రాంతం మీద పుట్టిన బిడ్డకు ఈ ప్రాంతం మీద ప్రేమ ఉంటది, కానీ ఎక్కడో పుట్టి వచ్చినటువంటి వాళ్ళకు ఇక్కడ ఏం ప్రేమ ఉంటుందని ఆలోచించమని చెప్తున్నా. గత 12 సంవత్సరాలకెళ్ళి ఒక లీడర్ ఇక్కడ ఉంటున్నాడు, ఆ 12 సంవత్సరాలకెళ్ళి ఏ ప్రాంతానికి ఎన్ని నిధులు తెచ్చినో చెప్పాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా 10 సంవత్సరాలకెళ్ళి బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది, ఇలా ఆ నిధులతో ఏం చేసినో చెప్పాలని చెప్పి చెప్తున్నాం. ఇలా ఏమైనా గ్రామాలలో వర్కులు నడుస్తున్నాయంటే ఆ సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్ మాత్రమే చెప్తున్నాం. ఎన్ఆర్టీఎస్ గ్రాంట్ తీసుకొచ్చి ఇలా రోడ్లు వేస్తున్నారు తప్పితే, ఇలా స్థానికంగా ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం కలిగి ఒక సింగిల్ రవ్వ కూడా ఇవ్వట్లేదు. ఇలా ఇక్కడ కట్టినటువంటి రైతు వేదికలు కానీ, శ్మశాన వాటికలు కానీ, అదేవిధంగా సిసి రోడ్లు కానీ, ప్రతి ఒక్కటి కూడా ఇలా వర్కులు నడుస్తున్నాయి అంటే అది కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే నడుస్తున్నాయి చెప్తే, రాష్ట్ర ప్రాంతంలో పుట్టిండు, ఒకరి అహంకారానికి ఒకరి అవినీతితో కూరు